ప్రతి వ్యక్తి దగ్గరకు పోయి మనము ఎన్రోల్ చేయాలంటే అతడు వ్యక్తి దగ్గరకు పోయి పూర్తి పేరు తీసుకోవాలి. తర్వాత కాన్స్టిట్యూన్సీ యోజన కాంగ్రెస్ జనరల్ కాన్కగా ఇవ్వాలని ఒక నిర్ణయం చేసిన కొన్ని కారణాల వలన యాప్ సరిగా పనిచేయడం వల్ల కొన్ని అనువాద కార్యాలయం వల్ల కొంచెం జాప్యం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన దగ్గర 23 బూతులు ఉన్నాయి. ఈ 20 పూర్వం చెప్పింది తీసుకొని మీరు అందరూ ప్రతిరోజు ప్రతి ఒక ఈ డిసెంబర్ లోపుగా పూర్తిగా గ్రామ స్థాయి గ్రామ కమిటీ లేయడానికి కూడా నిర్ణయించినాం. ఎందుకంటే లోకల్గా లేకపోతే కూడా వచ్చి ఎవరితో దాంతోపాటుగా కార్యకర్తలు ప్రధానం. ఒక రాజకీయ పార్టీ పటిష్ట పడటానికి కార్యకర్తలే పునాది అని చెప్పక తప్పలేదు చెప్పండి. ఒక రాజకీయ పార్టీ రూపొందడానికి ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం ఒకవైపు అయితే దాంతోపాటుగా రాజకీయ పార్టీకి నాయకత్వం వహించేటువంటి ఒక నాయకుడు ఇంకొక వైపు అయితే ఇలా పార్టీని విస్తరింప చేయటానికి గ్రామ గ్రామాన కృషి చేసేటువంటి కార్యకర్తలు ప్రధానమని చెప్పని చెప్పక తప్పదంటున్నాను నేను. ఒక రాజకీయ పార్టీ ఆలోచన విధానం 25% ఉంటే పార్టీ నాయకత్వం 25% ఉంటుంది, మిగిలిన 50% కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుంది. అంటే కాబట్టి పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరవేసేది కార్యకర్త. ఆ కార్యకర్తల బలోపేతానికి ఈ సభ్యత్వం అనేది పునాది అంటుంది. ఈ సభ్యత్వం అనేది పునాది అని చెప్పండి. అంటే వాస్తవం ఇంతవరకు మనం చేపట్టిన సభ్యత్వము కేవలం మాన్యువల్ అంటే ఏదైతే ఉందో పుస్తకాలు బట్టే రాయడం జరుగుతుండేది. ఈ పుస్తకాలు బట్టి రాయడంతో ఏదైతే ఉందో అంటే క్రియాశీలకంగా వాస్తవ దృక్పథంతో సభ్యత్వం నమోదు అనేది ప్రాక్టికల్ జరగలేదు. నా సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్తున్నాను ఈ సభ్యత్వం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కానీ ఏదైతే ఉందో కేవలం పుస్తకం ఆ ఓటర్ లిస్టు దానికే పరిమితమైంది. అట్లా కాకుండా ఇవాళ పార్టీలో సభ్యుడిగా చేరబోయేటువంటి ప్రతి పౌరుడు అతడి అనుమతితోనే మాత్రమే ఇందులో సభ్యత్వం చేర్చబడుతుంది. దాన్నే డిజిటల్ మెంబర్షిప్ అంటారు. డిజిటల్ మెంబర్షిప్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే రామచంద్రరెడ్డి గారు పేర్కొన్నట్టు మన సారంగపూర్ మండలంలో 23 బూతులు ఉన్నాయి. ఈ 23 బూతులకు మనం మోటివేటర్ అంటే సభ్యత్వ నమోదు చేపించేటువంటి ఒక బాధ్యత ఎవరైతే చేపడతారో 23 ప్రధానంగా ఉంటారు. ఈ 23 తోడు అవసరం మేరకు అదనంగా మనం చేర్చుకోవచ్చు. 23కే పరిమితమని కాదు, అవసరాన్ని బట్టి మనం దాన్ని విస్తరింపజేసుకోవచ్చు. ఆ 23 ఎవరైతే మోటివేటర్స్ సభ్యత్వ నమోదు చేసేటువంటి వారు ఉంటారో వారికి ఒక యాప్ అంటే టెలిఫోన్, నాకు కూడా తెలియదు ఆ యాప్ సిస్టమ్, నాకు అంత అనుభవం లేదు ఈ టెలిఫోన్ వాడకం లోపల. ఓటర్ లిస్ట్ ఓటర్ ఐడి కార్డుతో అనుసంధానం చేస్తూ వాళ్ళ పార్టీ బలోపేతానికి సంబంధించి సభ్యత్వ నమోదులో మీ యొక్క ఆలోచన విధానం సూచనలు ఏమంటే చేయండి. ఇవాళ నేనేదైతే ఉందో పూర్తి సమయం నేను ఎన్నికల్లో గెలిచినా ఉన్నా నేను మీ మధ్యలో ఉంటున్నా. నేను గెలిచినాడు పోయి పట్టణంలో వండలేదు, ఓడినా నాకు ఎవడు ఓటేసిండ్రా నాకేం సంబంధం రా అని చెప్పాను పోయి మీకు దూరం కాలి. నాకు ఓటు వచ్చినా మీ మధ్యలో ఉన్నా రాకున్నా మీ మధ్యలో నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను. నేను నా జీవితంలో చివరి క్షణం వరకు అని చెప్పంటున్నాను. ఇప్పుడే బీర్పులు చెప్పిన మళ్ళీ మోసుకపోతేటికి వెళ్ళి పోతా కానీ నేను మీ మధ్యలోకి వెళ్ళి మాత్రం బయట పోను అని చెప్తున్నా. ఈ గడిచిన 8 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు నిజమైన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాటి కంటే వాళ్ళు మెరుగైన పాలన కొనసాగుతున్నదా? నిజమైన మెరుగైన పాలన కొనసాగితే మనం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. కానీ ఆనాడే మనం మెరుగైన పాలన ఇచ్చి ఆనాటి కంటే ఇవాళ పాలన దిగజుడుపు ఉన్నట్టయితే మన ఓటుని ఈజీగా ఆకర్షించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం అంటే అందరము కులానికి ఎవ్వరమైన కానీ
व्यवसाय पैन प्रत्यक्ष परोक्ष आधार पड़ता कुला इवरमेना प्रत्यक्ष परोक्ष व्यवसाय पै आधार पड़ता रईत के प्रभुत्ली सावल प्रोत्साहक मन पड़े पटक गिट्टुबाटु धर का వేల వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వన గాని అని చెప్పంటు నేను అది వరి ధాన్యం గాని మొక్కజొన్న గాని పప్పు దినుసులు గాని నూనె గింజలు గాని అవి ఇవ్వన గాని అని చెప్పంటాను మనం పండించేటువంటి ఒక పంటకు వేల గిట్టుబాటు ధర అంటే కనీస మద్దతు ధర కల్పించబడాలి మనం 2004 పూర్వం రాష్ట్రంలో అధికారం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసినాం 2004 నుండి 14 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం 2014 తదుపరి వేల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నామే మూడు ప్రభుత్వాలను చూస్తున్నాం కదా మనం 2004 పూర్వం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఉండే మనం 2004 అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరం మనం ఏ విధమైనటువంటి ఒక పాలన అందించాం ఇవాల అంతకంటే మెరుగైన పాలన కొనసాగుతున్నదా లేకుంటే అంతకంటే దిగదుడుపున్నదా అది మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి 2004 పూర్వం చెప్పంటారు నాకు ఇప్పటి గుర్తుంది అన్నాడు వడ్ల ధర 400 450 ఉండనే 4 పూర్వం 400 450 క్వింటల్ ఉండనే 450 ఉన్ననాడు కూడా క్వింటల్ 50 రూపాయలు దోపిడీ జరిగింది రైస్ మిల్ ఏ రైస్ మిల్ కూడా చెప్పంటూ నేను ఏ రైస్ మిల్ కూడా చెప్పంటూ నేను వాడు ఎంత వరకు ఏదైతుందో రైతులు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేసి దాని పర్యవసానమే 4లో మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్టయితే అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వాళ్ళు ఏమంటారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే మేము ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తాము ఇవల ఏ మెట్ట ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఇవల బావులపై ఆధారపడి వ్యాపారం చేస్తామో మీకు ఉచిత విద్యుత్ అందించేసి రైతుకు అండగా నిలుస్తామని చెప్పన్నమే రాష్ట్రంలో అధికారం రావటంతోనే మొట్టమొదటి సంతకం లాల్ బహదూర్ స్టేడియంలో గుర్తుందన్నా నేను అన్నాడు ఎమ్మెల్యేని మాత్రమే నేను మంత్రి కాలేదు మొట్టమొదటి సంతకం ఏదైతుందో ఉచిత విద్యుత్ సంతకం పెట్టి అంతవరకు ఉన్న కరెంట్ బకాయిలన్నీ మాఫీ చేసింది